కర్నూలు జిల్లా దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదే విధంగా పంచాయతీ కార్యాలయం పక్కన గల డంపింగ్ యార్డును తరలించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి డ్రైనేజీ కాలువల నిర్మాణాలు చేపట్టాలని, అలాగే పలు కాలనీల్లో సీసీ రోడ్లను ఏర్పాటు చేయాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసారావు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు వడ్డే రాజశేఖర్ నెట్కల్లు చెప్పారు. దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీ నందు నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి రఫీకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయం వద్ద ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అత్యధిక జనాభా కలిగిన దేవనకొండ మేజర్ గ్రామ పంచాయతీ నందు గత కొన్ని ఏళ్లుగా డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేని కారణంతో రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తూ ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ కాలువల నిర్మాణం గత పాలకులు చేపట్టలేదన్నారు. సీసీ రోడ్లు కొన్ని కాలనీల నందు లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, కావున అవసరం ఉన్న వీధులలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలు తప్పనిసరిగా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి పక్కనే కోతవేట దూరంలో డంపింగ్ యార్డు మాదిరిగా చెత్తా చెదరం ఉండడం వల్ల పందులు, కుక్కలు స్వైర వ్యవహారం చేస్తూ ఆ ప్రాంతంలో పూర్తిగా అపరిశుభ్రతతో కూడుకున్నదని, గ్రామం నడిబొడ్డున చెత్తా చెదారం వేస్తూ ఆ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్ గా మారిన చెత్తా చెదరం తొలగించి ఊరి బయట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చిన అధికారుల నుండి స్పందన రాకపోవడం అధికారుల చిత్తశుద్ధికే నిదర్శనమన్నారు. కావున సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పరిస్థితిని చూసి మరి అధికారులు మరి తక్షణ చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఈ విధంగా ఉంటే మరి డెవలప్మెంట్ అధికారి మరి ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. మరి ఏదైనా కానీ కమ్యూనిస్ట్ పార్టీగా సమస్య అధికారుల దగ్గరికి తీసుకొని వస్తే మరి కమ్యూనిస్ట్ నాయకులు మరి పదే పదే వాళ్ళకి ఇదేం పనే, ఇది పని లేదులే వాళ్ళకి అనే విధంగా మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. మరి పక్క నిదర్శనం ఇది. ఈరోజు మరి శుక్రవారం రోజు మధ్యాహ్నము 2:30 సమయంలో మరి చిన్న పాటి వర్షానికే మరి రోడ్లపైకి మురికి కాలువ మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మరి అధికారులు అయితేనేమి మరి పాలకులు అయితేనేమి మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపై చర్యలు తీసుకోకపోతే మరి భవిష్యత్తులోన కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరి ఉద్యమాలకు సమాయత్తం కావాల్సి వస్తుంది. మరి తక్షణ చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము.